మనదర్శి వార్తలు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా మనము ఇక్కడికి దర్శి నియోజకవర్గంలో ఇటీవల కాలంలో జనసేన పార్టీ తరఫున ఎంతో చురుగ్గా ప్రయాణం చేస్తూ పార్టీలో కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ పార్టీ పటిష్టతకు పాటుపడుతున్నామని విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఒరికూటి నాగరాజు గారు అసలు దర్శి నియోజకవర్గంలో ఎందుకోసం ఈ ప్రయాణం చేస్తున్నారు, ఆయనలో దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటిది, ఆయనలో ఉన్నటువంటి ఉద్దేశాలు కనుక్కోవటం కోసం ఈరోజు ఒరికూటి నాగరాజు గారితో ఒక ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. ఆయన గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనం ఒరికూటి నాగరాజు గారి దగ్గర ఉన్నాము, ఆయన అభిప్రాయాలు తెలుసుకున్నాం. నాగరాజు గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటిది సార్? మా కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మాది సొంత గ్రామము కనిగిరి నియోజకవర్గంలోని పామూరు. మా నాన్నగారు ఉద్యోగరీత్యా పొదిలి గ్రామానికి మేము పుట్టకముందు పొదిలికి వచ్చారు. సో మా అమ్మమ్మ గారి ఊరు కూడా పొదిలిన ఆనుకునే ఉన్న కాటూరు వారి పాలెం. సో నా పుట్టుక పెరుగుదల అంతా పొదిలిలోనే, అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు పొదిలిలోనే జరిగింది. మీరు ఎంతమంది బ్రదర్స్ సార్? మేము ముగ్గురం బ్రదర్స్, నాకు అన్నయ్య తమ్ముడు ఇద్దరు. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు సార్? అన్నయ్య వచ్చేసి జర్మనీలో, జర్మనీలో ఉంటారు. ఆయన బిజినెస్ అంటే అరౌండ్ 30 ఇయర్స్ అండ్ అబోవ్ అయింది. అక్కడ ఎంఎస్కి వెళ్ళి అక్కడే స్థిరపడి అక్కడే బిజినెస్ రంగంలో ఉన్నారు. సో తమ్ముడు కూడా జర్మనీలోనే ఉంటారు, ఆయన కూడా అక్కడే సిటిజన్షిప్, అక్కడే సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మీరు లాయర్గా ఎక్కడ కొనసాగుతున్నారు సార్? లాయర్గా అంటే నేను ప్రాక్టీస్ మొదలుపెట్టింది వచ్చేసి మన దర్శిలోనే. మా గురు పెద్దలు ఆకులు వెంకటేశ్వర నాయుడు గారి దగ్గర నా వృత్తిని ప్రారంభించాను. తదుపరి పొదిలి అండ్ దర్శి అంటే మాకు పొదిలికి వచ్చేసి సబ్ కోర్టు దర్శే ఉంటుంది. సో దట్ నేను పొదిలి అండ్ దర్శి మా గురుగారు ఉన్నన్ని రోజులు మేమిద్దరు కామన్గానే ప్రాక్టీస్ చేస్తూ పొదిలి అండ్ దర్శిలో చేసేవాళ్ళం. మీరు లాయర్గా కొనసాగుతూ మీకు రాజకీయాల్లోకి రావాలన్నటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది సార్? దాంట్లో ఆంతర్యం చెప్పండి. అంటే దాంట్లో ఆంతర్యం ఏం లేదు. ఈరోజు సగటు మానవుడి కోసం బాగా ఆలోచించే పార్టీ ఏంటి అంటే జనసేన పార్టీ. ఉద్యమాన పుట్టిన పార్టీ ఏంటంటే జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఆశయాల కోసం నేను కరెక్ట్గా ఇప్పుడున్న రాజకీయాలకి, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి నేను బాగా సరిపోతాననే ఉద్దేశంతో రాజకీయాల వైపు చూడడం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ అని వచ్చారు సార్. గతంలో మీరు దర్శికి ఒక పార్టీ తరఫున వచ్చారు, అది ఒక్కసారి గుర్తు చేసుకుంటారు, ఏ పార్టీ తరఫున వచ్చారు? అంటే నేను నాకు ఓటు హక్కు కలిగిన దగ్గర నుంచి, అంటే బేసికల్గా మేము తెలుగుదేశం సింపతైజర్స్. మా అమ్మమ్మ వాళ్ళూరు కాటూరువారి పాలెం కావడం, అక్కడి నుంచి దర్శి నియోజకవర్గం మొత్తం మీద రాజకీయ ప్రాధాన్యత కలిగిన కాటూరు కుటుంబం కాటూరువారి పాలెం నుంచి రావడం, మా రాజకీయ పుట్టుక అనేది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది. తర్వాత మా అందరి ఆరాధ్య దైవమైన మెగాస్టార్ చిరంజీవి గారు పార్టీ పెట్టిన తర్వాత 2009లో దర్శి నియోజకవర్గం మొత్తం ప్రజారాజ్యం పార్టీ తరఫున దర్శి నియోజకవర్గానికి ప్రత్యక్ష రాజకీయంగా పరిచయమైనాం. అవును, అంతవరకు కదా. మీరు పార్టీ మారి చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చారు. దాంట్లోకి వచ్చినప్పుడు ఆయన సిద్ధాంతాలకి ఆకర్షితులై వచ్చారా, లేక ఆయన కులానికి ఆకర్షితులై వచ్చారా? కులము అనేది కాదు, కానీ మేము ఊహ తెలిసిన దగ్గర నుంచి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానిని. మా కాలేజీ రోజుల్లో కూడా చిరంజీవి గారు వేసిన స్టెప్స్ వేయడం, చిరంజీవి గారు పుట్టినరోజు అంటే కాలేజీ మొత్తం స్వీట్స్ పంచడం, న్యాచురల్గా ఆయన పట్ల ఉన్న అభిమానం రాజకీయాల వైపు తీసుకొచ్చింది. ఆయన వైపు కూడా ప్రయాణం చేయించింది అంటారు మీరు చెప్పేది? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు దర్శి ప్రాంతంలో తిరుగుతున్నారు, దర్శి ప్రాంతానికి రాజకీయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది, స్టేట్ వైడ్ కూడా. ఇక్కడ మీరు తిరుగుతున్నటువంటి ఈ క్రమంలో
దరిసి ప్రాంతంలో మీ రాజకీయ అనుభవం చెప్పండి. అసలు మీకు ఏమేమి ఎదురవుతున్నాయి, ఎలా ఉంది, ఏంటిది అనేది. సార్, మొదటగా మీరు అడిగిన ప్రశ్నకి నా చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, నేను ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో తిరగట్ల. నా రాజకీయ ప్రారంభమే నారంశెట్టి పాపారావు గారి బై ఎలక్షన్లో. నేను డిగ్రీ కాలేజీలో ఉండి తెలుగు యువత స్టేట్ క్యాడర్లో ఉన్నాను. ఆ రోజు నుంచి దర్శి నియోజకవర్గంలో నారంశెట్టి పాపారావు గారి గెలుపుకి నేను ఎంతో కృషి చేశాను. అప్పటి నుంచి నియోజకవర్గం మొత్తం మీద బంధుత్వం అయితేనేమి, రాజకీయం అయితేనేమి, మారుమూల ప్రాంతంలో తిరుగుతూ వచ్చాను. ఇప్పుడు మీకు ఇప్పుడు ఒక విషయాన్ని మీరు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది, చాలా క్రిటికల్గా కూడా ఉంటుంది. సరే, అప్పట్లో దరిసి నియోజకవర్గంలో పొదిలి ఉంది కాబట్టి మీరు దరిసి ఏరియాలో తిరిగారని అనుకుందాం, చెందుకుందాం. ప్రస్తుతము మీ పొదిలి మండలం అనేది దరిసి నియోజకవర్గంలో లేదు, క్లియర్గా ఇది మార్కాపురం నియోజకవర్గంలో ఉంది. మీ ప్రయాణం మార్కాపురం నియోజకవర్గం కలిసి సాగకుండా దరిసి నియోజకవర్గం కలిసి ఎందుకు సాగుతుంది? మార్కాపురం నియోజకవర్గంలో కూడా మీరు ప్రయాణం చెయ్యొచ్చు, కానీ దరిసి నియోజకవర్గం వైపే మీరు ఎక్కువగా తిరుగుతున్నట్టుగా ఒక సమాచారం అయితే తెలుస్తుంది. మీ కార్యక్రమాలు కూడా దాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రశ్న జనాల్లో కూడా ఉంది, దానికి ఏం సమాధానం చెబుతారు అంటే, నేను అనుకుంటున్నాను, మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంను బట్టే వస్తున్నాను అనుకుంటున్నాను. నేనేం పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, తాలిబాన్ల నుంచి రాలేదు. మీరు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మీరు తీసుకుంటే, ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, రాజకీయం చేయొచ్చు. ఇప్పటికిప్పుడు కొత్తగా నిన్న రిజల్ట్ వచ్చిన తెలంగాణలో కూడా కేసీఆర్ గారు 2 స్థానాల్లో నిలిచున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా 2 స్థానాల్లో పోటీ చేసినారు. సో అక్కడ దర్శి వైపు నేను చూస్తున్నాను అనే పదం అన్నది ఎవరో నేనంటే గిట్టనోళ్ళు, నా స్పీడ్కి తట్టుకోలేనోళ్ళు, నా ఎదుగుదలను నోచుకోలేనోళ్ళు చేసే ప్రచారం తప్పితే, మామూలుగా నా ప్రతి కదలిక దర్శి నియోజకవర్గంలో ముడిపడింది. దర్శి మీ కదా మీకు ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం ఉంది అనేది చెబుతుంది మీ మాటలను బట్టి చూస్తుంటే. ఇప్పుడు ఇంకొక విషయం సార్, సరే ఇప్పటిదాకా జనసేన, తెలుగుదేశం వేరువేరుగా ఉన్నాయి, అంతవరకు బాగానే ఉంది పరిస్థితి. మీరు జనసేన తెలుగుదేశం కలవకముందే మీ కార్యక్రమాలు గత 2.5 ఏళ్ల నుంచి చేస్తున్నట్టు మేము కూడా చూస్తున్నాం, అది కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ పొత్తులో, ఇప్పుడు తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తులో టికెట్ జనసేనకు వస్తుందా, టీడీపీకి వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే దీనిపైన మాత్రం తుది తీర్పు, అంతిమ నిర్ణయం మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగానే మేము అందరం ఫాలో అవుతాం. కాకపోతే ఇక్కడ స్కోప్ అనేది జనసేన పార్టీకి ఇక్కడ గెలుపుకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను మా అధినేత దృష్టికి, అలాగే మా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళాను. పొత్తు లేనప్పుడే మేము ఇండిపెండెంట్గా నిలిచిన జనసేన పార్టీ దర్శి పాగా వేస్తాము అని చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు సడన్లీ జనసేన తెలుగుదేశం కలిసింది కాబట్టి జనసేన పార్టీ అభ్యర్థి గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఇంకొక రీజన్ ఏంటంటే, నా అభ్యర్థిత్వం పరిశీలించమని చెప్పడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే, దర్శి రాజకీయ ముఖ చిత్రం మొదలైనప్పటి నుంచి నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి దర్శి నియోజకవర్గ సీట్ అనేది కాపులకి కేటాయించడం జరిగింది. కాపులని గెలిపిస్తూ, కాపులని ఆదరిస్తూ వచ్చారు. సో నేను కూడా కాపుగా ఉన్నాను కాబట్టి నా గెలుపుకి నల్లేరు పైన నడకే అవుతుంది అన్న ఉద్దేశం కూడా ఉంది. ఇప్పుడు జనసేనకు వచ్చేటప్పటికి మీరు ఇటీవల ఒక ప్రకటన చేస్తున్నారు, అది ఒక సంచలనమైనటువంటి విషయమైంది. జనసేన టికెట్ నాకే వస్తుంది, నేనే పోటీ చేస్తున్నాను అని ఒక ధీమాగా చెప్పినటువంటి ఒక విషయం ఒక వైరల్గా మారింది. మీకున్నటువంటి ధీమా ఏంటి దాంట్లో? అంటే యాక్చువల్గా నేను చెప్పిన సందర్భం వేరు, ధీమా అయితే ఖచ్చితంగా ధీమాతోనే చెప్పాను. నేను చెప్పిన సందర్భం ఏంటంటే, ఇలానే ఇటువంటి ఒక ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దర్శి నియోజకవర్గంలో
తెలుగుదేశం జనసేన అలయన్స్ లో ఉంటుంది పోలింగ్ బూత్ లో బ్యాలెట్ పేపర్ మీద తెలుగుదేశం సింబల్ ఏ ఉంటది ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి అయిన బల్లగుద్ది ఒక నాయకుడు చెప్తే మా జనసేన పార్టీ ఎప్పటి నుంచో కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు చాలా అసంతృప్తికులోనేయారు చాలా దిగాలుకులోనేయారు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడితే ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ గెలిచే ప్రాంతం గెలిచే నియోజకవర్గం అంటే దర్శి అని చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు వచ్చి తెలుగుదేశం నాయకుడు నేను తెలుగుదేశం పెద్దలతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి చెప్పుకునే నాయకులు ఇలా చెప్పారు అన్న పదంతో జనసేన పార్టీకే కేటాయిస్తారు నేను తెచ్చుకుంటాను నేను నిలబడతాను నేను గెలుస్తాను అని ఆ సందర్భంలో చెప్పాను మామూలుగా అయితే టికెట్ ఎవరికి ఇవ్వాలి ఎవరు నిలబడాలి అన్నది మాత్రం అంతిమ నిర్ణయం మా మా గౌరవ అధ్యక్షులు కళ్యాణ్ గారు చెప్పినట్లే మేమందరం సిర్సవాలి అంతే కదా అధిష్టానము ఆ టీడీపీ అధిష్టానము జనసేన అధిష్టానము రెండు కూర్చొని ఇక్కడ అన్ని విధాలుగా బేరీ చేసుకొని ఏ పార్టీ వాళ్ళకి మనం పోటీ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయానికి అందరు కట్టుబడి ఉండాల్సిందే కానీ ముందుగా ఎవరికి వాళ్ళైతే ప్రకటించుకోవటం అనే దాన్ని జనం ఒక విధంగా అనుకుంటున్నారు మీరు చెప్పినట్లుగా కరెక్టే కానీ నేను నేను చెప్పిన సందర్భం అయితే ఆ సందర్భము నా ఆలోచన అయితే ఇది ఖచ్చితంగా కాపుల సీటు అది కూడా జనసేన పార్టీ సీటు కాపులకు గెలిచే అవకాశం ఉన్న సీటు అన్నది నా ఉద్దేశం ఈ కాపులలో నేను మొదటి నుంచి నియోజకవర్గం మొత్తం తిరిగి ఉన్న పట్టు అయితేనేమి నేను గత 20 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ దర్శి నియోజకవర్గం నాకున్న పరిచయాల్లో అయితేనేమి నేను గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నదన్నది నా అభిప్రాయం సరే ఇప్పుడు దాకా మీ వర్షం చెప్పినారు జనసేనలో నేను తిరుగుతున్నాను కష్టపడుతున్నాను పార్టీ పటిష్టత కోసం కూడా చేస్తున్నాను అన్నారు అది నిజమే దీనికి ఇంకో సమాధానం కూడా మీరు చెప్పుకోవాల్సి ఉందన్నమాట ప్రజల నుంచి వినపడుతున్నది బలం వినపడుతున్నది ఇప్పటిదాకా ఇక్కడ బొట్టుకు రమేష్ అనేటటువంటి ఒక నాయకుడు జనసేన తరఫున తిరుగుతున్నాడు ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు గతంలో కూడా ఆయన పోటీ చేసి ఉన్నాడు ప్రస్తుతం ఆయన కూడా సీట్ అన్వేషణలో ఉన్నట్టు కూడా ఒక విషయం తెలుస్తూ ఉంది ఈ క్రమంలో మీ ఇద్దరి మధ్య ఐక్యతగా మీరు ప్రయాణం చేస్తున్నారా గ్రూపులుగా ప్రయాణం చేస్తున్నారా లేకపోతే సందర్భాన్ని బట్టి అవుట్ అవుతాం అన్నటువంటి ఉద్దేశాన్ని బట్టి చేస్తున్నారా ఖచ్చితంగా అవుట్ అవుతాం మీకు ఇంతకు ముందే చెప్పాను అంతిమ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఆయన నిర్ణయాన్ని శిరస వహించడం ఒక సామాన్య జన సైనికుడిగా నా కర్తవ్యం అలాగే మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఛార్జి గారు ఉన్నారు ఆయన్ని గౌరవించుకోవాల్సిన సందర్భం ఉంది ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేయాల్సిన సందర్భంలో మాత్రం మేము ఇరువురం కష్టపడి పార్టీ అభివృద్ధి కోసం పార్టీని నిలబెట్టడం కోసం ఖచ్చితంగా కలిసే పనిచేస్తాం మీ ఇరువురిలో టికెట్ ఎవరికి ఇచ్చినా ఇద్దరు సిద్ధపడేదానికి ఐక్యంగా ముందుకు సాగేదానికి అవకాశాలు ఉన్నాయంటారా మా ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఇద్దరం కలిసి చేస్తాం మీకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని రామస్వామి గారిని నిలబెట్టాం ఆయనకి చేయండి అన్న మేము చేయడానికి సిద్ధం ఈ పరిస్థితులు మాకేమి ఇస్తారు లేదు ఖచ్చితంగా రాజకీయంలో జరగకూడదు అన్నది సరే ఇవన్నీ ఇలా ఉన్నాయి బాగానే ఉంది ఈ మధ్య మనకి చీరాల నుంచి ఆ మంచి స్వాములు గారని ఒక సీనియర్ నాయకుడు ఈ జనసేన పార్టీలోకి ఎంటర్ కావటం జరిగింది ఆయన గిద్దలూరులోనే తొలిసారిగా అక్కడ ఎంటర్ అయినట్టు కూడా ఎక్కువ భాగం కనపడతా ఉంది ఆ మంచి స్వాములు గారు మీరు ఆ మంచి స్వాములు గారు మీరు గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనేది ఒక ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి ఇది ఆరోపణలేనా లేక నిజాలు అనుకోవాలనా వీటిని ఏమనుకోవాలో చెప్పండి మీరు చెప్పినట్లుగా అది ఆరోపణ కాదు అసత్యపు ఆరోపణ యాక్చువల్గా జనసేన పార్టీలో గ్రూపులు అనేదే లేదు మేమంతా పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం పనిచేసేవాళ్ళమే కాకపోతే ఏంటంటే ఒక 5 నెలల క్రితం ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీలో చేరడం జరిగింది నాకు ఆయనతోటి సుమారుగా 25 సంవత్సరాల నుంచి మేము కాపు ఉద్యమంలో ఇద్దరం కలిసి పనిచేసిన సాన్నిధ్యం ఉంది సో అందుకని మేమిద్దరం ఎక్కడైనా కలిసి ప్రయాణించడం జరిగింది జనంలో వినపడుతున్నాయి బలం వినపడుతున్నాయి మిమ్మల్ని అడుగుతున్నాను అది అలా అలా ఏం లేదు సార్ మా జనసేన పార్టీని
పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను గ్రామ స్థాయికి బూత్ స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా అందరి అంతిమ లక్ష్యం. గ్రూప్ రాజకీయాలు మేము అసలు పోషించాం. సరే, దర్శి నియోజకవర్గంలో ఇంత చేస్తున్నారు, ఇటీవల కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా చూస్తున్నాం, చెందుతున్నాం, యువతను కూడా ఉత్సాహపరుస్తున్నారు. ఇంత చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని దరిశిలో ఒక ప్రధానమైనటువంటి ఒక పదవిలో, పార్టీ పదవిలో ఉంచకుండా మిమ్మల్ని కన్నీగీరికి ఎందుకు బాధ్యుల్ని చేశారంటారు? అంటే బాధ్యుల్ని చేయడం అంటే అది పార్టీ తీసుకున్న పాలసీ నిర్ణయం. అంటే మాకు జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలుంటే 2019లో పోటీ చేసిన వాళ్ళు అయితేనేమి 2019 తరువాత సుమారుగా 100-125కు పైగా నియోజకవర్గాల్లో మాత్రమే మా పార్టీకి ఇన్ఛార్జీలు ఉన్నారు. సో ఆ బ్యాలెన్స్ ఆఫ్ నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు లేరు. అంటే ఆ క్రమంలోనే మన జిల్లాలో చూసుకుంటే చీరాలకి ఇన్ఛార్జి లేరు, మీరు చెప్తున్న నన్ను కనిగిరికి ఇన్ఛార్జి లేరు, నూతలపాడుకు లేరు. అట్లా నన్ను కనిగిరి పంపించారు, నన్ను ప్రత్యేకించి ఇక్కడి నుంచి అక్కడ పంపలేదు. కేవలం పార్టీ పాలసీ నిర్ణయం మేరకు మాత్రమే నన్ను కనిగిరిని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా, అంటే జనసేన తెలుగుదేశం కార్యకర్తలను ఇద్దరిని కలిపి భవిష్యత్తులో ప్రయాణించండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనేయకూడదు అనే ఒక మంచి దృఢ సంకల్పం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారో ఆ ఆలోచనలో వచ్చిన భాగమే ఈరోజు కనిగిరికి వచ్చింది. సార్, రాజకీయ ప్రయాణం బాగానే చేస్తున్నారు. సరే, మీ ప్రయాణం రాజకీయంలో సవ్యంగానే జరిగిపోతూ ఉంది. సరే, అంతవరకు బాగానే ఉందనుకున్నాం. మీరు రాజకీయం చేస్తూ ఇంకో పక్క ఇంకొక వైపు మీరు చేస్తున్నటువంటి లాయర్ వృత్తికి ఈ రెండింటి మధ్య అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురుకోవటం లేదంటారా? ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది, కానీ అంటే నాకున్న అపారమైన అనుభవం, అంటే హ్యావింగ్ 20 ఇయర్స్ అండ్ అబోవ్ ఎక్స్పీరియన్స్తో ప్రొఫెషన్ని అట్లా మేనేజ్ చేస్తూ నా సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నడుపుకుంటూ తీసుకుని వెళ్తున్నాను. మీరు లాయర్ వృత్తిలో మంచి స్పీడ్లో ఉన్నారనేది ఒక బయట ఉన్నటువంటి ఒక టాక్, అది కూడా నిజమైనటువంటి విషయం. ఇటువంటి కండిషన్లో రేపు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు టికెట్ రాకపోవటం కానీ, పోటీ చేయకపోవటం కానీ, టికెట్ వచ్చినా పోటీ చేసే పరిస్థితులు రావటం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు ఒకవేళ ఏదో గవర్నమెంట్ రాకపోవటం లేకపోతే ఇక్కడ ఏదన్నా ఓటమి, అంటే మనం కీడించే మేలించుదాం అనేది దాంట్లోకి పోదాం, ఇంకొక విధంగా అనుకోపోకండి. మీరు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదన్నా మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ ఎదురైతే మీరు దరిసి ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతారా, దరిసి ప్రాంతంలో ఉంటారా? ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న అంటే, దరిసిలో గతంలో కొద్దిమంది మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే చెందుతామని పోటీ చేసి, సరే రకరకాల కారణాలతో వాళ్ళు ఓటమి చెందో ఇంకోటి చెందో, దరిసిని క్లియర్గా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా ఓటర్లని వదిలేసిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏందో కూడా అర్థం కాని అయోమయమైన పరిస్థితి ఏర్పడింది. దీంట్లో మీరు ఏ విధంగా వ్యవహరిస్తారంటారో దీని మీద స్పష్టంగా చెప్పండి సార్. నేను అనేది వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళే పరిస్థితి లేదు. బేసికల్గా నేను ఉంది పక్కన పొదిల్లే, నా సొంత, నేను షెటిల్డ్ మొత్తం నాకు అక్కడే, మాకు సబ్ కోర్ట్ వచ్చేసి ఇక్కడే. నేను అనేది వెదర్ ఇట్ ఈజ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, అంటే మీరు అన్నట్టుగా రెండు కోణాల్లో చూసుకున్నా నేను ఎక్కడికి వెళ్ళను. మీ అందరి ఆలోచనకి ఆ పాయింట్ రాకూడదనే ఉద్దేశంతో నేను ఏ రోజైతే దర్శి నియోజకవర్గం రాజకీయాల్లో వేలుపెట్టానో ఆ రోజే నేను ఇక్కడ సొంత ఇండ్లను కూడా తీసుకోవడం జరిగింది. సో నేను ఇండ్లు అనేది ఇక్కడ నుంచి వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి. దర్శిలో సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు తీసుకున్నాను, ఇప్పుడు 1.5 సంవత్సరం క్రితమే తీసుకున్నాను. అంటే ముందుగానే అడ్వాన్స్గానే ప్లాన్ వేసుకుని ఇదంతా ఇక్కడికి వచ్చారన్నమాట. సరే సార్, ఈ పరిస్థితుల్లో సరే మీకు టికెట్ కూడా వచ్చింది అనుకుందాం, మీరు చేసినటువంటి కష్టం కానీ అక్కడ పార్టీ అధిష్టానం గుర్తించి కానీ మీకు టికెట్ కూడా వచ్చిందని అనుకుందాం. దరిసి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక కాస్ట్లీ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఇక్కడికంతా కూడా
కాస్ట్లీ నియోజకవర్గం దర్శి నియోజకవర్గం అంటే ఆషామాషా నియోజకవర్గం కాదు అనేటటువంటి ఒక ముద్ర బలంగా ఉంది. దానికి తగ్గ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి, ప్రజలు కూడా దానికి అట్రాక్ట్ అయ్యే ఉన్నారు. ఇంత కాస్ట్లీ నియోజకవర్గంలో మీరు ఈ జనసేన తెలుగుదేశం పొత్తు తరఫున మీకు టికెట్ ఇస్తే దాన్ని ఎలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు? సమర్థతకి మారు పేరు వరగుడ్ నాగరాజ్ అని నేను చేసిన కార్యక్రమాలు అయితేనేమి, నేను వచ్చిన అనతి కాలంలోనే జనసేన పార్టీని ఏ స్థాయి నియోజకవర్గం రాష్ట్రంలోనే మంచి గుర్తింపు పొందిన ప్రదేశంగా దర్శి నియోజకవర్గాన్ని తీసుకొచ్చాను. మీరన్నట్లు కాస్ట్లీ నియోజకవర్గం అనేదానికి కూడా ఎక్కడ నాకు ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది లేదని నా ఉద్దేశం. అంటే మీకు అసలు దర్శి నియోజకవర్గం కాస్ట్లీ నియోజకవర్గం అనేది అనిపించలా? నాకైతే అనిపించలేదు, ఎందుకంటే నేను గత 3 సంవత్సరాలుగా రాజకీయం రాజకీయం లెక్కే చేశాను కాబట్టి, రాజకీయానికి అవసరమైన అన్ని సోర్సులను చూశాను కాబట్టి నాకైతే కాస్ట్లీ అనిపించలేదు, నేను ఐ కెన్ హ్యాండిల్ అన్నట్లు అనిపించింది. సరే నాగరాజు గారు, ఇప్పుడు దాకా మీరు దర్శి కాస్ట్లీ నియోజకవర్గం కాదనే దాన్ని మా మాటగా ఏకీభవించకుండా మీ ద్వారంలో మీరు చెప్పినారు, వెరీ గుడ్. దానికి మేము కూడా మిమ్మల్ని మా వంతు సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. కానీ అసలు దర్శి ప్రజల దర్శి నియోజకవర్గం ప్రజల మైండ్ సెట్ మీరు ఏమని తెలుసుకున్నారో చెప్పండి. అంటే అసలు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందని, దర్శి నియోజకవర్గం ప్రజల మనస్తత్వం ఎలా ఉంటుందని మీరు అంచనా వేశారో చెప్పండి. అంటే నేను అంటే గత 96 అంటే సుమారుగా 27 సంవత్సరాల నుంచి నేను గమనించిన దాంట్లో వాళ్ళకు అవసరమైంది పూర్తిగా వ్యక్తీకరించలేరు. దీనికి ఉదాహరణ ఏంటంటే కుర్చేడు మండలం చూసుకుంటే కొన్ని గ్రామాలలో నాగార్జునసాగర్ కాలువ అనేది గ్రామం పక్కన నుంచి వెళ్తున్నా ఆ గ్రామానికి అవసరమైన తాగునీటి కానీ సాగునీరు కానీ ఇవ్వలేని పరిస్థితిలో గత పాలకులు చేసినారు. ఈ రోజుకు కూడా ఆ గ్రామాలకి తాగునీరు కూడా తెచ్చుకోలేని తెప్పించుకోలేని సాధించలేని నాయకులు ఇక్కడ చేసినారు. ఈరోజు కూడా మాకు ఇది ఇవ్వండి అని అడగలేని పరిస్థితిలో జనాలు ఉన్నారు. అలాగే మంచితనానికి చూసుకుంటే నాకు తెలిసి దళితుడైన బర్రె జ్ఞాన ప్రకాశం గారిని ఎమ్మెల్యేగా చేసిన చరిత్ర మన దర్శి నియోజకవర్గం అనుకుంది. అలాగే మీరన్నట్లుగా దర్శి కాస్ట్లెస్ట్ నియోజకవర్గం అన్న క్రమంలో అది 2004 నుంచే ఈ దర్శి నియోజకవర్గం గ్రాఫ్ అన్నది కాస్ట్లీగా వెళ్ళింది. అంతకుముందు నాకు తెలిసి రాజకీయం చేసిన కాటూరి నారాయణ స్వామి గారు కానీ అలాగే నారపశెట్టి శ్రీరాములు గారు కానీ వీళ్ళందరూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. దిరిశాల రాజగోపాల్ రెడ్డి గారు కానీ అలాగే మహానంద చౌదరి గారు కానీ సానికొమ్ము కాశిరెడ్డి గారు కానీ వీళ్ళందరూ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ దర్శి నియోజకవర్గంలో రాజకీయం చేశారు. 2004 నుంచి ఈ నియోజకవర్గం ప్రజలపైన ఆ అపవాదం చేశారు. అంటే వాళ్ళకి అవసరమైన రాజకీయాన్ని తీసుకోవాలనే ఒక ఆలోచనతో దర్శి నియోజకవర్గాన్ని రాజకీయం చేశారు. రాజకీయం అనేది ఎలా చేశారంటే కాస్ట్లీ అనేది వ్యాపారాలేమో ఎక్కడో చేసుకుంటున్నారు, రాజకీయం ఇక్కడ కావాలంటున్నారు. ఇక్కడ అధికారం చేసినా కూడా ఈ దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో అన్నది ఇక్కడ మనిషికి అవసరమైన కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితిలో గత పాలకులు ఉన్నారు. అది నేను గంటా పదంగా చెప్తాను. ఎందుకంటే దర్శి మారుమూల ప్రాంతం కూడా నేను చూస్తే ఉదాహరణకి ముళ్ళమూరు మండలం ఈదర్ అనే గ్రామం, మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారు 70 వసంతాలు దాటిపోయినా మారుమూల గ్రామానికి కూడా పూర్తిగా రవాణా సౌకర్యం కల్పించలేని పరిస్థితిలో దర్శి నియోజకవర్గాన్ని ఈ పాలకులు చేశారన్నమాట. ఎందుకంటే సరైన రోడ్లు లేవు, సరైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, వాళ్ళకి ఇమీడియట్గా ఎమర్జెన్సీ వస్తే పట్టణ ప్రాంతానికి రావడానికి కూడా ఇప్పుడున్న 20th సెంచరీలో కూడా కాకుండా చేసిన ఘనత మన దర్శి నియోజకవర్గంలో పరిపాలించిన రాజకీయ నాయకులకు ఉంది.
జనాలు ప్రజలు చాలా మంచివారు ఇవన్నీ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ఎక్కడ భావ వ్యక్తీకరించలేకుండా ఉన్న వాళ్ళు చాలా మంచివారు నేనైతే నేను పూర్తిగా అంటే గత 2.5 3 సంవత్సరాలుగా నేను పరిశీలించిన దాంట్లో మనము వారికి అందుబాటులో ఉండి నేను ఉన్నాను అంటే దర్శి నియోజకవర్గ ప్రజలు ప్రాణం ఇవ్వడానికైనా వాళ్ళ గుండెల్లో పెట్టుకోవడానికైనా సిద్ధం అన్న దర్శి నియోజకవర్గ ప్రజల్ని నేను చూశాను. ఇప్పుడు కాస్ట్లీ అన్న దానికి మీరు చెబుతున్న సమాధానం అది అంటారా? ఖచ్చితంగా కాస్ట్లీ అంటే రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం కోసం కాస్ట్లీ చేశారు అంతే. ఈ రోజు వచ్చి నేను సేవ చేస్తాను, నేను మీకు అందుబాటులో ఉంటాను అన్న నాయకుడిని నా నాయకత్వాన్ని ఖచ్చితంగా బలపరుస్తారు, నా 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 కాన్సెప్ట్ బలపరుస్తారు, ఖచ్చితంగా నా నినాదాన్ని ఏకీభవిస్తారు. ఇప్పుడు దర్శి నియోజకవర్గానికి మీరు గుర్తించినటువంటి ప్రధానమైన సమస్యలు ఏమైనా ఉన్నాయంటారా? ఇంకా ఉన్నాయంటారా? ఇన్ని సంవత్సరాల పరిస్థితి రాజకీయం నడిచిన ఇక్కడ ఇంకా ఇంకా సమస్యలు ఉన్నాయంటారా? అసలు నాకు తెలిసి ఏం చేయలేదు. నేను ఈ నాలుగు దిక్కుల్లో చూపిస్తాను. దర్శిని సెంటర్గా చూసుకుంటే తూర్పు వైపున ఈ తాళ్ళూరు మండలంలో మన ఈ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పెద్ద సబ్స్టేషన్ కడుతున్నామని చెప్పి కోట్లు వెచ్చించి మెటీరియల్ తెచ్చి ఈ రోజుకి శంకుస్థాపనకు కూడా నోచుకొని ప్రాంతం తూర్పు గంగవరంలో ఈరోజు ఉంది. అలాగే మీకు తెలిసిందే దర్శి ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ అలానే పోయింది. రాష్ట్ర స్థాయిలోనే మేము గ్రాండ్గా ఓపెన్ చేస్తామన్న డ్రైవింగ్ స్కూలు అలానే పోయింది. కుర్చేడు మండలం మారుమూల ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అలానే పోయింది. అన్నిటికీ మించి రాష్ట్రంలోనే చర్చకు తావు తీసిన దొనకొండ ప్రభుత్వ భూములు ఇండస్ట్రియల్ కారిడార్ కాకెత్తుకు వెళ్ళిపోయింది. ఈరోజుకు కల్పించలేని పరిస్థితిలో ఉంది. ఒక గొప్ప పార్లమెంటేరియన్ వాజ్పేయి గారు ఏం చెప్పినారు? మనిషికి అవసరమైన కనీస మౌలిక వసతులు అంటే విద్యా వైద్యం కూడా అందించలేని పరిస్థితిలో మన దర్శి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోని స్థితిలో ఈరోజు ఉంది. అభివృద్ధి అనే పదంలో ఈరోజు చూసుకుంటే దర్శి సెంటర్లో ఏ మారుమూల చూసినా ఏ రోడ్లో చూసినా కనీసం బస్సు షెల్టర్ కూడా మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే వచ్చి ఏదన్నా ఊరికి వెళ్దాము అంటే నిలబడడానికి బస్సు షెల్టర్ కూడా లేని పరిస్థితిలో మన దర్శి పట్టణము దర్శి నియోజకవర్గం అలానే ఉంది. నేను గమనించిన సమస్యలు, నేను గమనించిన ప్రజల మనస్తత్వం అలా ఉంది. మీరు వస్తే మీరే వచ్చారనుకోండి, మీరు ఇన్ని సమస్యలు చెప్పారు, సరే ఎప్పటి నుంచో జరుగుతున్న అభివృద్ధిని కూడా ఇక్కడ ఏం జరగలేదన్నంతగా మీ మాటల్లో తీసుకొని వచ్చారు. నిజం, అది సరే వినాల్సిన ఒక విషయమే. కానీ మీరు వస్తే యువతకి ఏం చేయగలుగుతారు అసలు? మీరు యువతకి అంటే యాక్చువల్గా జనసేన పార్టీ యువతకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఇక్కడ నుంచి ప్రధానంగా వలసలను నిరోధిస్తాను. ఇక్కడ నుంచి యువతకి ఉద్యోగ అవకాశాలు ఇక్కడే స్థానికంగానే ఇక్కడే ఉండి వలసలు వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ వసతులు కల్పించి దర్శి నియోజకవర్గం మారుమూల ప్రాంతానికి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీని అంటే స్కూళ్ళకి కనెక్టివిటీగా బస్సులను ఏర్పాటు చేసి అలాగే దర్శి నియోజకవర్గంలో దొనకొండలో ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడ నుంచి వలసలు వెళ్లకుండా అడ్డుకట్ట వేస్తానని ఘంటాపథంగా చెప్తున్నాను. ఓకే నాగరాజు గారు, ఈరోజు మీతో ఇంటర్వ్యూ చేయటం నాకు కొత్త అనుభవంగా ఉంది. కానీ మీ మాటల్లో చెప్తుంటే మీరు ఏదో చేయాలన్నటువంటి ఒక తపన మీద అయితే ఉన్నారు, కానీ మీ తపన మీకు పార్టీ టికెట్ ఇస్తేనే చేస్తారు, పార్టీ టికెట్ ఇవ్వకపోయినా కూడా సాధించేదానికే చేస్తారు, ఒక మాటలో చెప్పండి. నేను బేసికల్గా మీ అందరికీ తెలిసిందే నేను అడ్వకేట్ లాయర్ని. నా ఒంటి పైన నల్లకోట ఉంది. నాకు రాజకీయం, నేను ఎమ్మెల్యే అయితేనే నేను సేవ చేస్తాను అనేది ఏం లేదు. మన భారతదేశ చరిత్ర పుటల్లో చూసుకుంటే రాజకీయం చేసిన వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులందరూ లాయర్లే ఉన్నారు. సో నేను నాకు రాజకీయంగా అవకాశం వచ్చినా రాకపోయినా దర్శి నియోజకవర్గ ప్రజలకు 24/7 నేను అందుబాటులో ఉంటాను. అంతకు మించి మా జనసేన పార్టీని మారుమూల ప్రాంతానికి కూడా వెళ్ళి పార్టీని బలోపేతం చేసి నా చివరి ప్రాణం
చివరి బొట్టు వరకు జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసమే దర్శిలోనే ఉండి దర్శి నియోజకవర్గంలోనే రాజకీయం చేస్తాను. ఒకవేళ నాకు రాజకీయ అవకాశం రాకపోతే నా నల్లకోటితో దర్శి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేసుకుంటాను. ఓకే నాగరాజ్ గారు, థ్యాంక్ యూ. మీ ఆశయం చూద్దాము, థ్యాంక్ యూ. మరలా ఒకసారి కలుద్దాం, థ్యాంక్ యూ.